ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హైకోర్టు అయితే గనక కొన్ని ఇళ్ల పట్టాలపై సిరీస్ అయింది చెరువు మధ్యన ఇళ్ల పట్టాల హైకోర్టు విస్మయం ఎక్కడ పడితే అక్కడ రాసిచ్చేస్తారా రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం ఆ రికార్డులన్నీ కూడా తమ ముందు ఉంచాలని ఆదేశాలు ఇళ్ల పట్టాలకు కాదేది అనర్హం అనే రీతిలో చెరువు మధ్యన పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారుల నిర్వాహకంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది ముందు వెనుక ఆలోచించకుండా అడిగిందే తడవుగా ఎక్కడ పడితే అక్కడ పట్టాలు పనిచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రకృతి మానవాళి కీడును కోరుకోదని మానవులే ధ్వంసరచనకు పాల్పడుతున్నారని ఘాటుగా స్పందించింది పర్యావరణంతో పాటు చెరువులు జనవనరులను సంరక్షించాల్సిన అధికారులే అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది ఇందుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా రేణుకొంట మండలం ఎర్రమరెడ్డిపాలెం గ్రామంలోని సాగునీటి చెరువును టీ చిరంజీవి అనే వ్యక్తి పూర్తివేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదంటూ అదే గ్రామానికి చెందిన పూలూరు జయరామయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అయితే దాఖలు చేశారు దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట సాయి గారు అలాగే జస్టిస్ చెములపాటి రవి గారి నేతృత్వంలో ధర్మాసనం బుధవారం విచారణ జరిపారు పిటిషనర్ తరపు న్యాయవాది కొండపత్తి కిరణ్ కుమార్ అయితే వాదనలు వినిపించారు చిరంజీవి అనే వ్యక్తి చెరువు మధ్యని యంత్రాలతో చదును చేసి ఇసుక కంకరతో పనులు చేపట్టారని తెలిపారు చెరువు ఆక్రమణ నిలువరించాలని అధికారులకు విన్నవయించినా ప్రయోజనం లేదన్నారు చెరువు మధ్యని చేపట్టిన పనులకు సంబంధించిన ఫోటోగ్రాఫీని కూడా కోర్టుకు సమర్పించారు గతంలో ఆయన పట్టా పొందారని ఆ భూమిని ఇప్పుడు చదును చేసుకుంటున్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు అది అతను సొంత భూమిని వాదించారు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ చెరువు మధ్యలో పనులు జరుగుతున్నట్లు ఫోటోలు ఉంటే సొంత భూమిని ఎలా చెప్తారని నిలదీసింది అసలు చెరువు మధ్యన పట్టా ఇవ్వటమేమిటని ప్రశ్నించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రికార్డులను తాము ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చాయన్న పదమూడుకు వాయిదా వేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు చిత్తూరు జిల్లా కలెక్టర్ తిరుపతి ఆర్డీఓ రేణుగుంట తహసీల్దార్ ఇతర అధికారులు కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది